బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ బాట పట్టబోతున్నారు, హత్యలకు సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నారు, ప్రధానంగా అమిత్ షా గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు అనేది కాస్తంత సంచలనం రేకెత్తిస్తున్న అంశం. ఇదే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కార్మూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో మనకు అందించడానికి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, ఏంటి ఢిల్లీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అప్డేట్? నమస్తే అండి. నమస్తే. సహజంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు కూడా వెళ్లారు, వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంతకుముందు రావాల్సినటువంటి విధానం చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు, పోలవరానికి సంబంధించి నిధులు ఎప్పుడు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి, కొంచెం కొంచెం రిలీజ్ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మీరు చూస్తే అసెంబ్లీ ఆల్రెడీ తీర్మానం చేసింది మూడు ప్రాంతాలు మూడు ఉండాలని చెప్పి అంతకుముందు ఆల్రెడీ డిసైడ్ చేశాం. దానికి సంబంధించినటువంటి స్టేటస్ కో ఉంది. బట్ ఏంటంటే హైకోర్టుని కర్నూలుకి మార్చేటటువంటి అంశం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి దాని మీద అంతకుముందు కూడా అడగటం జరిగింది. సహజంగా రాష్ట్రంలో కొన్ని వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధుల విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి వాళ్ళని అడిగి అవన్నీ తెచ్చుకునేటువంటి అంశం, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని శాంక్షన్ కాలేదు ఇంకా, వాటికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద మరొకసారి ఢిల్లీ వెళ్ళి చర్చించడానికి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఇదైతే రాజకీయ పర్యటన అయితే కాదు, పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పర్యటన. అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం అనేది కాస్తంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమే. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తోంది, మరొక పక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇది కోర్టు ఉన్న నేపథ్యంలో నిన్నే చంద్రబాబు గారి విషయంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందో చూసాం. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో వెళ్తున్నారా? హోంశాఖ మంత్రిని కలవడం వెనక ఆంతర్యం ఏంటి? అదొకటేనా కారణం? ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా రాజధాని గురించి చర్చించాల్సిన అవసరం ఉందా ఇంత ఇమీడియట్ గా వెళ్ళి? సార్, ఇక్కడ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అంశం అయితే అసలు దాని గురించి అసలు మనం పట్టించుకోవాలన్నటువంటి పని లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, మీరు అన్నట్టుగా కేంద్ర హోంశాఖ మార్చులు అంటే ఆల్రెడీ రాష్ట్రం విభజించినప్పుడు ఏదైతే ఆ విభజనకు సంబంధించినటువంటి అన్ని కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నాయి. మనం ఏది డిస్కస్ చేయాలన్నా ఖచ్చితంగా అమిత్ షా గారితో డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ మార్చులు కాబట్టి. మీరు అన్న రాజధాని అంశాలు అంటే రాజధాని అంశం అనేది చిన్న అంశమేం కాదు సార్. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్ష మేము ఏడాది క్రితం డిసైడ్ చేశాం, కానీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో న్యాయస్థానాలకు వెళ్ళి ప్రస్తావన అడ్డుపడతా ఉన్నాడు. ఏదైతే రేపు హైకోర్టును తరలించేటువంటి అంశం అంత ముందు కూడా ప్రస్తావించాం, ఇప్పుడు కూడా ప్రస్తావిస్తా ఉన్నాం. మీరు అన్నట్టు విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ అంశం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆల్రెడీ కేంద్రానికి డాక్టర్ నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. సార్, ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ కాకుండా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా దాన్ని లాభాల బాటలోకి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ విధంగా మనం చేస్తే ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి అంశం పరిధిలోకి రాదు. దయచేసి దీన్ని పరిధిలోకి తీసుకోండి, ఇది ప్రజల ఆకాంక్ష. చాలా మంది ఆత్మ ఏదైతే ప్రాణ త్యాగాలు చేసి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది, స్టీల్ ప్లాంట్ అనేది అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మా ఎంపీలు కూడా పార్లమెంట్ లో ప్రస్తావించారు, పార్లమెంట్ బయట ఈ రోజు కూడా మేము స్టిక్కర్ అయి ఉన్నాం, దాని మీద రేపు బడ్జెట్ సమావేశాల్లో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయబోతా ఉన్నాం. రేపు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు కల్లా వచ్చినప్పుడల్లా మనకు ఎంతో కొంత నిధులు వస్తా ఉంటున్నాయి ప్రధానికి సంబంధించిన అంటాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ప్రతిసారి 2,000 కోట్లు 3,000 కోట్లు ఎంతో కొంత రిలీజ్ అవుతా ఉన్నాయి. ఇంకా పోలవరానికి సంబంధించి మేము త్వరితగతిన పూర్తి చేయడానికి దానికి కేవలం ఒకే ఒక్క ఏడాదిలో దాన్ని పూర్తి చేసేటటువంటి దాంట్లో మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం. దాని ప్రకారం ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒక విషయం పదే పదే చేయాలి అని అంటే ఒక విషయం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరబోతుందనే ప్రచారం కంటిన్యూ అవుతుంది. మీరన్నట్టు రాజధాని అంశమే చూసుకుంటే గనక మూడు రాజధానుల విషయంలో ఎప్పుడో హైకోర్టుకి కేంద్రం అఫిడవిట్ సమర్పించేసింది, అలాగే మీరన్నట్టు హైకోర్టు తరలింపు ఇష్యూ అయితే మొన్నే రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా చెప్పేశారు అది హైకోర్టు పరిధిలో అంశం అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అని. ఇప్పుడు ఆ విషయాల మీద ఢిల్లీ మీరు అన్న దాంట్లో ఏంటంటే రాజధాని అంశం మీద మీరు అన్నట్టు హైకోర్టును తరలింపే అంశం ఖచ్చితంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో వెళ్ళాలి. బట్ ఇద్దరు సమన్వయంతో వెళ్ళినా అంత ఈజీగా కాదు, అది మార్చాల్సిందే రాష్ట్ర హైకోర్టు కాదు, ఖచ్చితంగా కేంద్రమే దాన్ని
దానికి సంబంధించినటువంటి చొరవ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ నుంచి దాన్ని షిఫ్ట్ చేసేటువంటి అంశం పూర్తిగా కేంద్ర పరిధిలో ఉంటది. అంటే రాష్ట్ర హైకోర్టు ఓకే అన్నా కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఓకే అన్నా, ఇద్దరు సమన్వయంతో ఉన్నా కూడా ఖచ్చితంగా మార్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం చేతిలోనే ఉంటుంది దాన్ని సిఫార్సు చేసేటటువంటి. సో దాని ఒక పాయింట్. రెండోది మీరు అన్నట్టు పదే పదే ఇస్తున్నారు, ఒకటి ఎన్డీఏలో వైఎస్ఆర్ సిపి జాయిన్ అవ్వటం అనేది అసలు ఉండదు, ఆ ఆలోచన మాకు లేదు, మేము ఎప్పుడు చేయం. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తా ఉందంటే, మేము సింగిల్ గా పార్టీ పెట్టుకున్నాం, ఆ రోజు నుంచి మేము ఏ రాజకీయ పార్టీతో ఎవరితో కలవల. మేము ఆ రోజు చెప్తాం ప్రత్యేక ఎవరి వాళ్ళకి మేము మద్దతు తెలపడానికి ఓకే అన్నాం తప్ప మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామని చెప్పాల. నిజంగా కూడా ప్రత్యేక హోదా అంశానికి ఎవరన్నా ఇప్పుడు ఆ రోజు మేము ఎలక్షన్స్ ముందు చెప్పాం, 2019 ఎన్నికలకు ముందు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి మేము బేషరతుగా మద్దతు తెలుపుతామని చెబుతా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఆ విషయాల్లో ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం ఇస్తే. ఇప్పుడు కొన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చట్టాల మీద, కొన్ని విషయాల మీద రాష్ట్రానికి నష్టం చేకూర్చున్నటువంటి అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలు సంబంధించినటువంటి అంశాల మీద మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఆ మద్దతు తెలిపితే మేము పొత్తు పెట్టుకున్నట్టు కదా, అది కేంద్రం పార్లమెంట్ లో మేము మద్దతు తెలిపినట్టు. మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కలిసేటటువంటి అంశాలు ఉండదు. ఇదేంటంటే పదే పదే ఏదో ఒక కుట్రను క్రియేట్ చేసేటటువంటి అంశం, ఏదో జాయిన్ అయిపోతా ఉన్నారు, ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పర్సనల్ అంశాలు ఎందుకు మాట్లాడతారు సార్, ఏం అవసరం మాకు నాకు అర్థం కాల. మేము అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అసలు ఇవన్నీ కేర్ చేయలేదు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, స్పష్టమైన మెజారిటీ ఉంది. అసలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపోజిషన్ అనేది లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తా ఉంటే మేము వెళ్ళి జాయిన్ అవ్వాల్సినటువంటి అంశం ఎందుకు ఉంటుంది? ఇదంటే 100% మేము ఎవరితో జాయిన్ అయ్యే అంశం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పర్యటన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇష్యూలో ఒక క్లారిటీ వస్తుందా? తాజాగా విర్చువల్ కాన్ఫరెన్స్ లో మొన్న నరేంద్ర మోడీ గారితో ఉన్నప్పుడు, అందరి అన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనేది ఉంటే గనక పరిశ్రమల్ని రాక పెరగడానికి కారణం కాస్తంత ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన ఓపెన్ గా అడగడం కూడా జరిగింది. ఈ భేటీ తర్వాత క్లారిటీ వస్తుంది అనుకుని ఆశించొచ్చా ప్రజలు ఫైనల్ గా? సార్ ఖచ్చితంగా మాకైతే ఆశాభావం ఉంది, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆకాంక్షను బలంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ మా ఎజెండా ప్రత్యేక హోదా, రెండోది పోలవరం, మూడోది వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, విభజన చట్టంలో ఉన్న హామీలు, వీటికి సంబంధించి మేజర్ గా ప్రత్యేక హోదా అనేది మొన్న కూడా మీరు చూస్తున్నారు, ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారితో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో కూడా దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది నీతి ఆయోగ్ మీటింగ్ లో. ఆ ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయి అనేది కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రజలకు కూడా అంతకుముందు యువబేర్ల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మేమైతే ఆశిస్తా ఉన్నాం ప్రత్యేక హోదా మీద ఒక డెసిషన్ తీసుకుంటుంది కేంద్రం అనేది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. అది కొంచెం లేట్ అవ్వచ్చేమో, అంటే ఒక నాలుగు వేలు లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా కూడా దాని మీద ఒక తీసుకుంటారనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పర్యటన, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మళ్ళీ వెళ్ళి అక్కడ చర్చించడానికి వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి అన్ని అంశాలు దాంట్లో ఉంటాయి. ఇది రాజకీయ పర్యటన అయితే కాదు. రేపు వెంకటరెడ్డి గారు ఒక అమిత్ షా గారితో మాత్రమే భేటీ ఉందా, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసే అవకాశం ఉందా? అంటే ఇంకా అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ కాదు, ఎందుకంటే మీకు తెలుసు కదా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ఏదైతే కేంద్రంలో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఎలక్షన్స్ దానికి సంబంధించినటువంటి ఈ పర్యటనలు అవన్నీ ఉంటాయి, మోడీ గారి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి మీటింగ్స్ ఏమైనా ఉంటాయి. తిరుపతి పర్యటన, తిరుపతి పర్యటన రేపు 5వ తారీఖు జరగాల్సిన తిరుపతి పర్యటన కూడా రద్దు అయ్యింది. రెండోది మేజర్ గా ఏంటంటే ఇప్పుడు వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేపు ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళేటటువంటి అంశం పరిగణలోకి ఉంది. రేపు ఈవినింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీకి వెళ్ళొచ్చు, అపాయింట్మెంట్స్ దాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి. సో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి చేకూర్చేటువంటి అంశాల మీద మేము ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం అని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సాయంత్రం